దర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఫ్యూ పీపుల్. సరే ఇది నువ్వు నువ్వు కాల్స్ వస్తే ఇది వెయ్యి, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ నిఖిల్, నిజం చెప్తున్నా. నువ్వు అన్నట్టు నానా సంకల్ నాకి సినిమా చేసి ప్రమోషన్స్కి వస్తున్నాను, నువ్వు రష్మి రష్మి స్టార్ట్ చేసింది, నువ్వు సపోర్ట్ చేస్తావు ఎవ్రీ టైమ్. ఏం లేదు, నేను ఎమోషనల్ నేను ఎందుకు ఏమైందంటే, నాకు సడన్గా నిన్ను చూస్తూ అరే నీ అమ్మ పొద్దున్నుంచి ప్రదీప్ పొద్దున్న 4 వరకు షూట్ చేశాడు, పొద్దున్నే వచ్చే వాట్ తనంత తనే ఫోన్లు చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు, లొకేషన్ కనుక్కొని వచ్చాడు, ఐ విల్ ప్రమోట్ యువర్ ఫిలిం, నీ కోసం రష్మి కోసం నేనున్నా అంటాడు, నువ్వు వచ్చావు, నేను చేస్తా బంగారం అంటావు, టేస్ట్ ఇదే వచ్చాడు. ఇలా ఎవ్వరు కమర్షియల్గా కాకుండా ఫ్రెండ్ కోసం వచ్చి ఎఫర్ట్ అని చెప్తుంటే నాకు షార్ట్ నోటీస్ హెల్ప్ఫుల్. సో థ్యాంక్ యూ. సీ, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ షిప్ రష్మి, ఇట్స్ లైక్ వి గ్రో అండ్ వి హావ్ టు గ్రో టుగెదర్. Yes. అంతే. అండ్ ఇది విన్న వాళ్ళకి సెల్ఫిష్ అనిపించవచ్చు, నో ఇట్స్ నాట్ సెల్ఫిష్, నో వి ఆర్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ ఇట్స్ లైక్ హోల్డింగ్ ఈచ్ అదర్ హ్యాండ్స్ అంటిల్ ది ఎండ్. వి నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. అది చెప్పిన తర్వాత ఇలా అయ్యా ఇందాక ఇలా ఏదేదో చూపించావు హోల్డింగ్ ఇవన్నీ, దాన్ని ఏదో డ్రామటైజ్ చేసేసరికి నాకు పొద్దు నుంచి ఫ్లాషెస్, ప్రదీప్ వచ్చేసాడు, టేస్ట్ తేజ వచ్చాడు, నిఖిల్ వచ్చాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇందాక నుంచి లేట్ అయింది, కెమెరా రావడం అయినా నీ అమ్మ ఏంట్రా ఇదంతా ఇంత సపోర్ట్, ఊరికే వచ్చారే పాపం నందు రష్మి కష్ట, వాళ్ళు ఏదో చేశారు వాళ్ళకి మనం. వీఆర్ నెవర్ ఇన్ టచ్. అదే కదా సవారీ తర్వాత వీఆర్ నెవర్ ఇన్ టచ్. వీఆర్ నెవర్ ఇన్ టచ్. ఇట్స్ బీన్ 2.5 years తర్వాత. ఈవెన్ మీ అండ్ నందు రోజు వి డోంట్ టాక్ ఈచ్ టు ఈచ్ అదర్. దట్ వాస్ ఐ వాస్ టెల్లింగ్. ఎందుకు మనం బ్రహ్మ బ్లాక్ బస్టర్ షూట్ ఎడిట్ అయిన తర్వాత నేను రష్మితో 7-8 months తర్వాత మెసేజ్ చేసి రష్మి మన సినిమా రిలీజ్ ఉంది, ఐ థింక్ వి షుడ్ మధ్యలో ఏదో ఒక 2 సార్లు మాట్లాడుతూ గీతాతో కనెక్ట్ అంటే అంతే. ఫ్రెండ్స్ అనుకుని అనుకున్న వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేయాలని నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను, రకరకాల బిజీలో ఉంటుంటారు, కానీ కరెంట్ సిచ్యువేషన్లో కొంతమంది నాకు తెలుసు ఎందుకు చేయట్లేదు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కూడా కొంత ఉంటాయి, ఆ పెయిన్ ఉంటుంది కదా, సో అది కూడా మైంది అనే ఫీలింగ్.